బియ్యం వడియాలండి. ఇవైతే మనం చేసుకునేదానికి చాలా ఈజీ అండి, చాలా ఈజీగా చేసుకునేయచ్చు. ముందుగా అయితే వీటిని వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకునేసి మనకు కొంచెం వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలండి. తర్వాత దాంట్లో వాటర్ పోసి బాగా కాగనిచ్చాక ఈ సబ్బియం కూడా వేసేస్తే మనకి తొందరగా ఉడికిపోతుంది. సబ్బియం కూడా జింజర్ చిల్లీ పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత నువ్వులు జీలకర్ర కూడా తీసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోకి సరిపడంత ఉప్పు కూడా తీసుకోవాలండి. కల్లుప్పు అయితే బాగుంటుంది ఇందులోకి. వడియాలు కూడా చాలా టేస్ట్గా వస్తాయి. ఈ విధంగా ఇందాక తీసుకున్నటువంటి మనం దీంట్లో వేసి అది ఉడుకుతున్నప్పుడే దీంట్లో వేసేసేయాలి. వేసేసి మొత్తం కలిపేసుకునేసి మనకి వడియాలు పెట్టుకుంటాం కదా, ఆ మిక్చర్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. మరీ చిక్కగా కాకుండా, మరీ పలచగా కాకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత మనం వెడల్పాటి క్లాత్లో కానీ పెడతారు, కొంతమంది క్లాత్ పైన కూడా పెట్టచ్చు, లేకపోతే కొంతమంది కవర్ పైన కూడా పెడతారండి. పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్ పైన పెడితే ఇంకా ఈజీగా వచ్చేస్తున్నాయి. తర్వాత ఈ విధంగా అయితే బాగా ఎండిపోయినాక వీటిని మనం తీసుకునేసి ఇంకా నూనె వేసి వేయించుకుంటే మనకి కరకరలాడే వడియాలు అయితే రెడీ అయిపోతాయి. ఎంత ఎంత